తెలియజేసుకుంటున్నానండి. రైట్ రైట్ ఓకే, వన్ మినిట్ అండి సౌజన్య గారు. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కంప్లీట్ గా రాజకీయం మాట్లాడితే అట్లమ్మా, ఒక మహిళగా మీరు కూడా. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాప్ కాదు దిశ యాప్ అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాప్ ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఆ యాప్ ఉంది, 97 లక్షల మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు, కొన్ని వేల మంది దానికి సంబంధించి రక్షించబడ్డారు. ఎవరైతే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ ప్రభుత్వం వచ్చినాక అటువంటి ఇష్యూ జరిగిందో మీరు అన్నట్టుగా రమ్య అనే అమ్మాయికి సంబంధించి గుంటూరులో జరిగితే విత్ ఇన్ 24 అవర్స్ లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు, కంప్లీట్ గా అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఆ కుటుంబానికి సంబంధించి మీరు అన్నట్టు 10 లక్షల రూపాయలు ఇంటి స్థలం, అదేవిధంగా జాబు, 70 లక్షల రూపాయలు విలువైన 5 ఎకరాల భూమిని కూడా మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో కొనుగోలు చేసి మరి కూడా ఇవ్వటం జరిగింది ప్రభుత్వం. సో ఎంత అండగా నిలబడ్డారు అని అంటే ఇన్స్టెంట్లీ భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు అనేక చోట్ల జరుగుతున్నాయి, జరగకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఎంత ఉందో మన మీద కూడా అంతే ఉందమ్మా. యాజ్ ఏ పౌరులుగా మనం కొంతమంది మగవాళ్ళు ఆలోచించేటటువంటి తీరు అవన్నీ కూడా మారాలని నేను మీరు డిబేట్ స్టార్టింగే చెప్పున్నా. సో సుగాలి ప్రీతికి సంబంధించి ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేరు 2018లో? నేను పొలిటికల్ వెళ్ళాను అనుకోండి, ఇప్పటికప్పుడు నేను విజయవాడ ఇన్సిడెంట్ జరిగితే మీ పార్టీ నుంచి ఒక ఖండం లేదు. నేను ఎతికా డిబేట్కి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఏమన్నా మీరు అప్పుడప్పుడు ట్విట్టర్లో ట్వీట్లు లేదంటే ఫేస్బుక్లో నోట్లు వదులుతారు కదా, ఏమన్నా వచ్చినాయేమని చూసా. జనసేన మనోహర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, మరి మనోహర్ గారి నుంచి కూడా ఒక ఖండం రాలే అప్పుడు వరకు. ఎందుకు రాలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీకి మీరు కూడా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. మీరో నేను మీరో లేదంటే ఇంకొకళ్ళు మెరుపుల మహేష్ గారో లేదంటే ఇంకొక అధికార ప్రతినిధి వచ్చి టీవీలో మాట్లాడితే కాదు కదా. ఓ రాజకీయ పార్టీకి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరంతవరకు బాధ్యత వహిస్తున్నారు, దానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి, దాని మీద మీకేందన్నది కూడా బాధ్యత కదా. 2 రోజులమ్మా ఇన్సిడెంట్ జరిగింది, మొన్న నైట్ అమ్మాయి చనిపోయింది, నిన్న నుంచి ఇష్యూ నడుస్తుంది, ఎందుకు స్పందించలేదమ్మా మీ నాయకత్వం? సో ఇక్కడ మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను మళ్ళీ అంగీకరిస్తున్నానమ్మా, ఏ మహిళ మీద అయినా కూడా కన్నెత్తి చూడాలి అని అంటే మహిళని వంకర బుద్ధితో చూడాలనుకునే వాళ్ళ కళ్ళు పీకే రోజు వస్తే ఖచ్చితంగా ఎవడో ఒకటి ఇటువంటి వాటికి పాల్పడ్డు అందరి దగ్గర మారాలి. అన్ని రాజకీయ పార్టీలు దానికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం మీద మనం నెపవేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా? ప్రభుత్వం దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలి అంతవరకు కంట్రోల్ చేసి, కంట్రోల్ చేసిన వంకర బుద్ధితో ఎవడో అపార్ట్మెంట్లో ఏదో లైంగిక దాడికి పాల్పడితే అపార్ట్మెంట్ లోపలికి వచ్చి ప్రభుత్వం వెళ్ళలేదు కదా. ఆ జరిగినటువంటి దాని మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంది అనేది వెరీ ఇంపార్టెంట్, దాన్ని కూడా మీరు పబ్లిక్ కి చెప్పండి. ఓకే, ఆ అవేర్నెస్ కూడా కల్పిద్దాం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. లేదు వరకు మనం ఏదో దీక్షలు చేసుకుంటాం, ధర్నాలు చేస్తాం, కొవ్వొత్తులు రాలి అని సంఘీభావం చేస్తారు. మాకు అమ్మాయి చనిపోయినప్పుడు అది అధికార పార్టీ ఏంటి, ఇంకో పార్టీ ఏంటి? రైట్ రైట్, వన్ మినిట్. మహేష్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్. లాస్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటే, ఎందుకు స్పందించలేకపోయారు, ఇలా ప్రశ్నించే తత్వం ఉన్న మనుషులని చెప్తున్నారు, ఇంత ఘటన జరిగినా పార్టీ నుంచి ఒక మెసేజ్ కూడా రాలేని పరిస్థితి ఎందుకు? అది వాళ్ళ క్వశ్చన్ సార్. ఇప్పుడు వెంకటరెడ్డి చెప్పినట్టు అదేదో ట్విట్టర్ లో స్పందిస్తేనో ఫేస్బుక్ లో స్పందిస్తేనో ఒక పేపరే వదిలేస్తేనే స్పందించినట్టు అనుకుంటే పొరపాటు సార్. ఈరోజు ఎంతో మంది జన సైనికులు కావచ్చు, టీవీ డిబేట్ల పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మరి మా పార్టీ నుంచి వేరే మహిళ మాట్లాడిన విధానం తీసుకుంటే ప్రతి మాట కూడా కరెక్ట్ గానే వాళ్ళ యొక్క తల్లి అనే స్థానంలో ఉంది, మాట్లాడే ప్రతి పాట కూడా ఉంది. అంటే ఆ ట్విట్టర్ లో నుంచి పెట్టే ఒక పోస్ట్ లేకపోతే దాన్ని పెట్టుకునే పార్టీ స్పందిస్తుందనుకుంటే ఈ గీతలు గీసుకుని కూర్చుంటారా సార్? ఎవరన్నా జరిగిపోతుంటే వాళ్ళు అక్కడ స్పందించిన తర్వాత స్పందించడం అంటే అదేంటి సార్? అది ఇప్పుడు ఇదే ప్రాబ్లం అంతా ఇదే. ఇక్కడ ఇంతసేపు అంతా చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అనే దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద తీసుకుంటే మీరు ఇంతకుముందు వెంకటరెడ్డి నుంచి పెట్టే కరెక్ట్, ఎక్కడో ఎవడో వాడు దరిద్రుడు ఒకడు, ఎక్కడో వాడు ఇళ్లలో ఏదో పనులు చేస్తే ప్రభుత్వం ఏం చేయలేదు. ఒక ఆలోచన విధానం, దీన్ని క్రెడిట్ మొత్తం మేమే తీసుకున్నాం, ఇంతమందిని మేమే రక్షించడం అని చెప్పేటప్పుడు ఇలాంటి కూడా రక్షించాలంటారు. ఇది అందరూ బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఉంది. ఇది పార్టీ స్పందించిందా స్పందించకపోవడం ఏంటి సార్? ఇది మానవత్వం ఎవడన్నా స్పందిస్తాడు? ఏంటి మా పార్టీలో ఎంతమంది స్పందించట్లేదు? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లేఖ వదిలేరా ఈరోజు? ఏమన్నా దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమైనా లేఖ వదిలేరా దీని మీద? ఏమన్నా లేదు బీజేపీ వాళ్ళు లేఖ ఏమైనా వదిలేరా? అధినేతలు ఎవరు లేఖ వదిలేరా దీని మీద చెప్పండి. అప్పుడు కొన్ని దీని ప్రశ్నలు పెట్టి ఎవరో మాట్లాడే చెప్పండి. మహేష్ గారు, మీరు కానీ లేదంటే డిబేట్ లో ఉన్న వాళ్ళు ఒక అధికార ప్రతినిధులుగా, ఒక లేదా మీరు వేరే మహిళగా ఎంత బాధ్యతగా మాట్లాడినప్పుడు అది మీ అధ్యక్షుడి నుంచి కూడా రావాలి. అది చిన్న ఇష్యూ కాదు సార్, 9వ తరగతి అమ్మాయి మీద లైంగికంగా దాడి చేసినటువంటి రాజకీయ పార్టీ నాయకుడు లైంగిక దాడి వల్ల అపార్ట్మెంట్ పై నుంచి దూకి చనిపోతే అది చిన్న ఇష్యూ కాదు. దాని మీద ఏంటి రియాక్షన్ అంటే అది మీరు కాదండి,
ఆయన ట్విట్టర్ లో ట్వీట్ పెడితేనే స్పందించినట్టు కాదు అంటే ఏదోకటి ఉండాలి కదా. అసలు మీ నాలెడ్జ్లో వచ్చిందో తెలుసా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ దాకా వెళ్ళిందా లేదా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అంచనా ఉంది, మీకు బాధ్యత లేదా? అదే అదే నిబంధన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరన్నా ఒకరి ఎక్కడన్నా ఒక దారి జరిగిందని వచ్చేస్తే ఏది అబ్బాయి మీద ఏది ఒకళ్ళు కత్తులతో దాడలేదు ఒకరి మీద ఒకళ్ళు దాడి జరిగిందంటే తెల్లారు వచ్చేస్తారు. తెల్లారు వచ్చేసి అమ్మటి ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే మరి ఎక్కడున్నారో తెలియదు. కన్నతట్టగా వచ్చేసినట్టు పేజీలు చదువుకొని ఒక రెండు లైన్లు చదివేటప్పుడు మరి దీని మీద ఇష్యూ జరిగితే కనీసం స్పందించాలి కదా. తల్లిదండ్రులకి అసలు ఏమంటారు, తల్లిదండ్రులకి ముఖ్యమంత్రి గారు పంపించారంట ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, కాదు చెప్తున్నారు ఏంటి కొత్త స్క్రిప్ట్ సార్. బాధపడతారు కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు పంపించారండి, వేగంగా స్పందించారని చెప్పి బాధితుల దగ్గరే చెప్పించారు, స్ట్రైక్ తీసుకొచ్చారు మీరు ఈ మధ్య. ఓకే మహేష్ గారు థాంక్ యూ, ప్రభుత్వం బాగా రెస్పాండ్ అయిందండి. ఓకే ఓకే రైట్ రైట్ మహేష్ గారు థాంక్ యూ. ఝాన్సీ గారు అసలు ఇంత అక్కడి నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారండి.